హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శృతి వంట చేస్తూ ఉంటుంది ప్రేమ్ తనకి కొత్త చీరని కొని తీసుకుని వస్తాడు ప్రేమగా శృతికి ఇస్తాడు శృతి ఆ చీరను చూసి చీర బాగుంది కానీ ఇంటి అవసరాలు చాలా ఉన్నాయి ప్రేమ్ అని అంటుంది చూడండి యువరానర్ భార్యకి ప్రేమగా చీర కొని తీసుకొచ్చినా ఎలా నిందిస్తుందో అని చెప్పి కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు ప్రేమ్ యువరానర్ చీరకంటే ఇంటి అవసరాలు ముఖ్యమని ఎప్పుడు తెలుస్తుందో నా పతిదేవుడికి అని చెప్పి శృతి కూడా కామెడీగా అంటూ ఉంటుంది యువరానర్ నేను ఇంటి అవసరాలకు కూడా కొంచెం డబ్బులు పక్కకు తీశాను నా భార్య మనకి ఒక చీర కొనడం కూడా తప్పేనా అని అంటాడు ప్రేమ్ ఆ మాటకి శృతి అక్కడి నుండి సిగ్గుగా వెళ్లిపోతూ ఉంటే శృతిని పట్టుకుంటూ ఉంటాడు ప్రేమ్ ఇంతలో కరెక్టుగా అంకిత వస్తుంది వాళ్ళిద్దరిని చూసి చప్పట్లు కొడుతుంది ఒకసారిగా ఇద్దరు రా అంకిత రావుదినా రా అని అంటారు ప్రేమ్ అలాగే ఇక శృతి ఏంటి డబ్బు లేకపోయినా సంతోషంగా ఎలా ఉండాలి అన్నది మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది అని చెప్పి అంటుంది అంకిత శృతి మంచి నీళ్ళు తీసుకుని వస్తుంది ఏంటి శృతి నువ్వు నా గురించి మర్చిపోయావు కనీసం ఒక ఫోన్ కూడా చేయటం లేదు అని అంటుంది అంకిత అది ఏళ్ళంకి లేదు అంకిత చాలా పనులుండటంతో అని అంటుంది సరే వదినా ఎందుకు వచ్చినట్టు అని చెప్పి అంటారు అంటే నేను రాకూడదా అని అంటుంది అదేం కాదు ఏదో అవసరం ఉంటుంది కదా చెప్పు వదిన నేను ఏదైనా చేయగలనా అని అంటాడు ప్రేమ్ ఏం కాదు రేపు నా బర్త్డే ఎవరు చేస్తున్నారో తెలుసా అంకుల్ అలాగే ఆంటీ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు అనగానే ఒక్కసారిగా ప్రేమ శృతికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకు ఆశ్చర్యపోతున్నారు ఏమో అంకుల్ మనసు మారిందేమో లాస్యాంటీకి మన కుటుంబంపై ప్రేమ పెరిగిపోయిందేమో తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం ఈ పుట్టినరోజు ఆంటీ చేస్తుందని నాకు తెలియగానే నేను కూడా మీలాగే షాక్ అయ్యాను అలాగే వద్దన్నాను కానీ మిమ్మల్ని అలాగే తులసాంటిని నానమ్మ తాతయ్య అలాగే దివ్య అందరినీ ఒకచోట చూడాలనిపించింది చాలా రోజుల తర్వాత అందరం ఒకచోట మీటైతే బాగుండనిపిస్తుంది ఎందుకంటే నా పుట్టినరోజనే కాదు మీ అందరినీ చూడాలనిపించి ఒప్పుకున్నాను తెలుసా అని అంటుంది అంకిత అంకితని ఒక్కసారిగా శృతి కౌగిలించుకుంటుంది అంకిత అందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కానీ ఆంటీ మనల్ని పంపించేయడంతో తను బాధపడుతుంది మనము బాధపడుతున్నాం కానీ ఏదో ఒక రోజు అందరం మళ్ళీ అదే ఇంటికి వెళ్దామన్న ఆశతోనే బ్రతుకుతున్నాను అని అంటుంది శృతి శృతి ప్రేమ్ ఖచ్చితంగా నాపైన ప్రేమతో మీరు రావాలి అక్కడ లాస్యాంటీ అలాగే మామయ్య గారు ఏదైనా అన్నా సరే మీరు పట్టించుకోకూడదు సరేనా అని అంటుంది సరే అంకిత అని అంటుంది శృతి అక్కడి నుండి చాలా సంతోషంగా వెళ్లిపోతుంది అంకిత ఇది ఇలా ఉండగా తులసి పరందామయ్య అనసూయమ్మ దివ్యతో అంటుంది చూడండి నేను మీ కుటుంబానికి దూరంగా ఉన్నానని మీ అబ్బాయి లాస్యా అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని వాళ్ళు ఎప్పటి నుండో రమ్మంటున్నారు మీరే వెళ్ళడం లేదు చూడండి అత్తయ్య కొడుకు రమ్మని ప్రేమగా పిలిచారు కానీ మీకు ఇష్టం లేదని అనడం తప్పు మీ ఇద్దరు దివ్య వెళ్ళండి పుట్టినరోజుకి ఎందుకంటే అభి భార్య అంటే అంకిత ఈ ఇంటి పెద్ద కోడలు ఈ ఇంటి పెద్ద కోడలు పుట్టినరోజు ఘనంగా జరుపుతున్నారంటే మనకి మాత్రం సంతోషంగా ఉండదా అని చెప్పి అంటుంది తులసి చూడమ్మా తులసి ఆ లాసే కావాలనే నిన్ను అవమానపరుస్తుంది అంకిత పుట్టినరోజు ఘనంగా చేసి ఇక అబీని అంకిత తనపైన ప్రేమ ఉండేటట్టు చేసుకుంటుంది నువ్వేమో అభిని అంకితని ఇంటి నుండి వెళ్ళిపోమన్నావు నువ్వు అందరినీ దూరం చేసుకుంటే ఆ లాస్య తెలివిగా ప్రేమ లేకపోయినా దగ్గర చేసుకోవాలనుకుంటుంది ఇప్పుడు నిన్ను పిలవకపోవడానికి కూడా కారణం ఇదే అందుకే నిన్ను గౌరవి లేని చోట మేము మాత్రం గౌరవంగా ఎలాగుంటాము అందుకే వెళ్ళము అని అంటుంది అనసూయమ్మ ఇంతలో అంకిత ఫోన్ చేస్తుంది తులసికి అమ్మా అంకిత అని అంగానే చూడండి ఆంటీ అంతా మీకు తెలిసే ఉంటుంది అంకుల్ నా పుట్టినరోజు చేయాలనుకుంటున్నారు మీకు సంతోషంగా లేదా అని అంటుంది చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి అంటుంది తులసి మరి సంతోషంగా ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను ఎంత సంతోషంగా ఉన్నాను మీరు కల్లారా చూడరా అని అంటుంది చూడాలని ఉంది కానీ అని అంటుంది చూడండి వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు మీరు వస్తేనే నేను పుట్టినరోజు చేసుకుంటాను లేకపోతే నేను కూడా ఉండిపోతాను అని అంటుంది అలా అనద్దు అంకిత అని అంటుంది అలా అనడం కాదండి మీరు లేని పుట్టినరోజు నేను చేసుకోవడం ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే కారణం మీరే ఎవరు ఏమనుకున్నా మీరు పుట్టినరోజుకి వస్తున్నారు అంతే అని చెప్పి అంటుంది అంకిత సరే అమ్మా అని అంటుంది ఇటువైపు తులసి తెల్లగా తెల్లవారుతుంది ఇటువైపు లాస్య నందు చాలా సంతోషపడుతూ ఉంటారు నందు మనం అనుకున్న ప్లాన్ ఇప్పటిదాకా చక్కగా వర్కౌట్ అవు అయ్యింది ఇప్పటి నుండి ఇంకొక మెట్టు ఎక్కాలి ఎందుకు తెలుసా ఇప్పటిదాకా అభిపై ప్రేమ ఉన్నట్టు అలాగే అంకితకి గ్రాండ్ గ్రాండ్గా పుట్టినరోజు జరిపిస్తున్నట్టు అనుకుంటున్నాం అలాగే మనం ఇంకా ప్రేమగా వాళ్ళు మాట్లాడితే అభి అంకిత మన వైపు వస్తారు మనం బిజినెస్ లో దూసుకుపోవచ్చు ఎందుకంటే అన్ని అడ్వాన్సులు ఇవ్వాలని ఇక పెండింగ్ పెట్టాను ఆ పెండింగ్ అంతా రేపటికి క్లియర్ అయిపోవాలి అంకితని బుట్టలో వేసుకోవాలి నువ్వు ఇలా నాకు నిజమైన ప్రేమ నా మనసులో ప్రేమ అని చెప్పి మాటల్లో కాదు నటనలో ఉండాలి నువ్వు నటించినట్టే ఉండాలి నీకు ప్రేమ ఉందో లేదో నాకు అనవసరం సరేనా రేపు ఎలాగైనా మన కొత్త కంపెనీకి ఖచ్చితంగా శంకుస్థాపన చేయబోతున్నాం అని చెప్పి అంటుంది లాస్య సరే లాస్యా అంటూ ఉంటాడు నందు అంకిత పుట్టినరోజుకి ఇల్లంతా చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తుంది అలాగే పెద్ద పెద్దవారు వస్తారని ఎన్నో ఐటమ్స్ ఇక అన్ని ఆర్డర్ ఇస్తుంది లాస్యా అదంతా నందుకు చెప్తూ ఉంటుంది ఇంతలో గాయత్రి వాళ్ళు వస్తారు మనం వెళ్లి వాళ్ళకి ఆహ్వానించాలి అని చెప్పి గుమ్మం దగ్గర నందు లాస్యే ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో గాయత్రి అంకిత అభి అందరూ వస్తూ ఉంటారు రా రా గాయత్రి మీకోసమే వెయిట్ చేస్తున్నాం రండి అనగానే చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేవాళ్ళ ఏంటో అనుకున్నాను అని అంటుంది గాయత్రి మరి నా ఇంటి పెద్ద కోడలు పుట్టినరోజు అంటే ఆషామాషిగా చేస్తానా చెప్పు అంకిత పుట్టినరోజు గ్రాండ్గా చేయాలని అనుకున్నాను చేస్తున్నాం అంతే రండి రండి అని చెప్పి అందరినీ లోపలికి పిలుస్తూ ఉంటుంది అంకిత ఇక నమస్కారం పెడతారు నందు నిజంగా డాడ్ మీరు చాలా బాగా చేస్తున్నారు అంకిత పుట్టినరోజు అని చెప్పి అనగానే రా అంకిత అని పిలువగానే సరేలే అంటే లోపలికి వస్తుంది అంకిత కూడా ఇక అందరూ ఇక ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు నందు అలాగే అంకిత వాళ్ళ డాడీ లాస్య ఇటువైపు గాయత్రి అటువైపు అభి అంకిత ఉంటారు అంకిత మాత్రం ఆంటీ ఎప్పుడు వస్తుందో ఏమో నాకు విశేష ఆంటీనే చెప్పాలి అని చెప్పి మనసులో ఇక తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంకిత ఇది ఇలా ఉండగా మామ్ ఇంకెందుకు ఆలస్యం చేస్తావు తొందరగా రెడీ అవ్వు ఎందుకంటే అంకిత వదిన నువ్వు రాకపోతే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళదు అంకిత వదినకి నువ్వంటే చాలా ఇష్టం అని అంటుంది దివ్య ఇటువైపు అనసూయమ్మ పరందమయ్య అవునమ్మా అంకితకి నువ్వంటే ప్రేమ వాళ్ళ అమ్మకంటే నిన్నే బాగా ఇష్టపడుతుంది ఇప్పుడు బాధపడుతుంది అని చెప్పి అంటారు అదే అత్తయ్య నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే పిలవని పేరెంటానికి వెళ్తున్నానని అనుకున్న అంకిత నాకు కూతురు లాంటిది కూతురి పుట్టినరోజుకి వెళ్ళకపోవడమే తప్పు అక్కడ ఏం జరిగినా నన్ను ఎవరు అవమానించినా మీరు మాత్రం పల్లెత్తి మాట అనకూడదు అని అంటుంది తులసి అదేంటమ్మా నీకు అవమానం జరిగితే మేమెందుకు నోరు ఎత్తకూడదు అని అంటుంది చూడండి అత్తయ్య అక్కడ నన్ను ఎంతో మంది మాటలు అన్నారని ఎదురు చూస్తూ ఉంటారు పోనీలే నాకు చెప్పలేదు అనుకున్నాను కానీ అంకిత నాకు చెప్పింది అలాంటప్పుడు వెళ్ళడం నా ధర్మం కానీ అక్కడ ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి మనం ఏ గొడవ పెట్టకుండా మనం ఇవ్వాల్సిన కానిక ఇచ్చేసి వచ్చేద్దాం అత్తయ్యా అని అంటుంది సరేనమ్మా అని చెప్పి ఇక అందరూ రెడీ అయ్యి లాసి ఇంటికి బయలుదేరుతారు లాసి ఇంటి ముందు ఆటో దిగుతారు తులసి ఫ్యామిలీ కరెక్ట్ గా అప్పుడే ఇక ప్రేమ్ శృతి కూడా ఆటో నుండి దిగుతారు ఇక ఒకరికి ఒకరు ఎదురవుతారు అన్నయ్య అని చెప్పి దివ్య పరిగెత్తుకుంటూ ప్రేమ దగ్గరికి వస్తుంది శృతి కూడా అమ్మమ్మ తాతయ్య ఆంటీ బాగున్నారా అని అంటుంది ఇక తులసి వాళ్ళ వైపు చూస్తూనే అటువైపు తిప్పుకుంటుంది పరందమయ్య అనసూయమ్మ ఏరా ప్రేమ్ బాగున్నావా ఈ తాతయ్య ఇంటికి రావాలనిపించలేదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ప్రేమ్ మాత్రం తులసినే చూస్తూ ఉంటాడు తులసి అటువైపు తిరుగుతుంది నేను ఎంత పట్టించుకోకపోయినా నా మీద ప్రేమ కల్పిస్తూనే ఉంటావా ఆ ప్రేమ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు నీకు నువ్వు ఆలోచించుకుంటావు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వెళ్దామా అని అంటుంది తులసి ఆ వెళ్దాము అని చెప్పి అందరూ ఇక లాస్య ఇంటికి వెళ్తూ ఉంటారు ఇటువైపు లాస్య గాయత్రి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పోనీలే తులసి లాస్య నువ్వు మంచి పని చేశావు ఆ తులసిని ఎక్కడ రమ్మంటావు అని భయపడి చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అంకిత ప్రవర్తన పూర్తిగా మారిపోయింది నా మీద ప్రేమ కంటే అత్తగారి మీదే ప్రేమ చూపిస్తుంది పోనీలే నువ్వు గ్రాండ్ గా పుట్టినరోజు చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ వైపు అంకితకి కి రప్పించుకో ఎందుకంటే ఆ తులసి మాయ నుండి అంకితని మనం పక్కకు పెట్టాలి అని చెప్పి అంటూ ఉంటుంది గాయత్రి ఇంతలో తులసి దివ్య వరందామయ్య అనసూమ రావడం చూస్తుంది గాయత్రి ఇదేంటి వీళ్ళొచ్చారు చెప్పలేదు అనౌకత లాస్య అనగానే చెప్పలేదు గాయత్రి కానీ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అనగానే వెళ్తాను వెళ్ళి అడిగేస్తాను అని చెప్పి గాయత్రి స్పీడ్గా వచ్చి ఏంటి తులసి పిలవని అని కూడా రావడం ఉందా అసలు ఇక్కడ హై సొసైటీ వాళ్ళందరూ వస్తారు మిమ్మల్ని చూస్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు అని చెప్పి అంటూ ఉంటుంది తులసి బాధపడుతూ ఉండగానే కరెక్ట్గా అంకిత చూస్తుంది తులసి అని చెప్పి ఏంటి మా తులసాంటిని ఏమంటున్నావు నేనే తులసాంటిని రమ్మన్నాను అని అంటుంది ఏంటి ఏమనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉండగానే అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అంకిత ఎందుకు మామ్ ఇలా అంటున్నావు నాకు ఈ పుట్టినరోజు ఇక్కడ చేసుకోవడమే ఇష్టం లేదన్నాను కానీ తులసాంటిని నేనే పిలిచాను ఇప్పుడు తులసాంటి వస్తే మీకేంటి అని చెప్పి అంటుంది చూడు అంకిత నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదు ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నారు అంటే పెద్ద పెద్దవారు వస్తారు తులసి నీరు పేదలా ఉంది వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు మనకి చాలా అగౌరవంగా ఉంటుంది రాకపోతే బాగుండేది కదా అని అంటుంది ఇంతలో తులసి అక్కడికి వస్తుంది ఏంటి వదినా ఏం మాట్లాడుతున్నారు మీకు ఒక గౌరవం అనేది ఉంది అంతేగాని మీరు నగలు అలాగే వజ్రాలు అలాగే కార్లు బంగ్లాలు ఉన్నాయని మీ మర్యాద మీకు ఇస్తున్నారా మీరంటే ఏంటి అనేది తెలిసాకే మీకు మర్యాద వస్తుంది అంతే అని అంటుంది చూడు తులసి ఇవి చెప్పడానికి బాగుంటాయి కానీ నీకు పిలవకపోయినా వచ్చావు అంటే మాకు నువ్వు కావాలనే ఇక్కడ అవమానం చేయాలనే కదా అని అంటుంది గాయత్రి చూడు మామ్ ఒకటి మాత్రం నిజం తులసాంటి ఒకవేళ నేను చెప్పంగానే రాలేదు అంటే ఖచ్చితంగా అంకిత ఇక్కడికి వచ్చేది కాదు అది నీకు తెలీదు అంతే అని అంటుంది చూడు అంకిత మీ అమ్మతోనూ గొడవపడద్దు నేను వెళ్ళిపోతాను నేను రావాలి అని పట్టుబట్టావు కాబట్టి వచ్చాను పుట్టినరోజు శుభాకాంక్షలు ఇదిగో ప్రేమగా మీ అత్తలాంటి అమ్మ ఈ చిన్న కానుక ఇస్తుంది అని చెప్పి చేతిలో చీరను పెడుతుంది తులసి ఆంటీ మీరు ఎక్కడికి వెళ్తారు నా పుట్టినరోజు పన్నెండింటి దాకా మీరు ఉండాలి అప్పటిదాకా దాకా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు ఇలాంటి వారు ఎన్నో మాటలు అంటారు కానీ మీరంటే ఏంటి అన్నది నాకు తెలుసు అని అంటుంది ఇక తులసి ఇచ్చిన చీరని చూస్తుంది ఆంటీ ఎంత బాగుందో ఈ చీరతోనే నేను కేక్ కట్ చేస్తాను అని చెప్పి ఇక అంకిత అక్కడి నుండి పైకి వెళ్లిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది ఇటువైపు ప్రేమ్ శృతి అలాగే ఇక దివ్య పరందామయ్య అనసూయామ దగ్గరికి వస్తారు నందులాస్య అమ్మా నాన్న అలాగే లాస ఎంతో ప్రేమగా బొట్టు పెట్టి పిలిచినా రానన్నారు కానీ తులసికి పిలవలేదనే కదా మీకు కోపం అని అంటాడు నందు చూడు నందు నువ్వు నీ పెళ్ళం పిలిచిందని కాదు అంకిత మా మనవరాలు అంకిత ఫోన్ చేసి రాకపోతే నేను పుట్టినరోజు చేసుకోనని తులసితో చెప్పడంతో మేము వచ్చాము మీపై ప్రేమ మీరు ఎంతగా గ్రాండ్గా చేశారు అని చెప్పి ఇక మిమ్మల్ని పొగడడానికి మాత్రం మేము రాలేదు నువ్వు ఇక్కడికి రాకుండా మేము అమ్మానన్నా కాదన్న సంగతి మర్చిపోయి ఎక్కడికో వెళ్ళి ఉండు అంతే అని చెప్పి అంటుంది అనసూయమ్మ చూడండమ్మా నా మీద కోపం ఉండొచ్చు కానీ నేను కూడా మీ కొడుకునే మీరు ఎప్పుడు నాతో పాటు ఉండాలని కోరుకుంటున్నాను అంతే అని చెప్పి అంటారు నందు చూడు నందు నీ బాధ ఎప్పుడు మీ అమ్మ నాన్నకి అర్థం కాదు రేపు నువ్వు ఎదిగాక వాళ్ళే నీ దగ్గరికి వస్తారు అప్పటిదాకా వీళ్ళ మాటలు నువ్వు పడుతూ ఉండాల్సిన అవసరం లేదు రా చాలా మంది గెస్టులు వస్తున్నారు అని చెప్పి లాసి నందుని అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నందు లాస్య అలాగే గాయత్రి అవి దగ్గరికి వస్తారు చూడు అవి చూడు నేను ఎంతో ప్రేమగా ఇంత గ్రాండ్ గా అంకిత పుట్టినరోజు సెలబ్రేషన్ చేశాను ఇక్కడికి తులసి వస్తే ఇదిగో నందు నందుని తక్కువగా చేస్తారని తులసిని పిలవలేదు కానీ తులసి చూసావా మనందరిని బాధ పెట్టడానికి తను వచ్చేసింది ఏదో చిన్న చీపుగా ఒక చీరను తీసుకొచ్చింది ఇప్పుడు అంకిత ఆ చీర కట్టుకుంటుంది ఇక్కడ మీ అత్తగారి పరువు ఇటువైపు మా పరువు పోవాలని కదా అని అంటుంది లాస్య ఇక అభికి కోపం వచ్చి అసలు మామ్ ఇక్కడికి ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది మామ్ పరువు మామే తీసుకుంటుంది అని చెప్పి ఇక తులసి దగ్గరికి వస్తూ ఉంటాడు అభి మా ఏంటి మా నువ్వు చేసిన పని నీకైనా అర్థమవుతుందా ఎందుకు మామ్ పిల్లల్ని పేరంటానికి వచ్చి అవమానపడతావు అని అంటాడు అబి అది కాదు అబి అని చెప్పి అంటూ ఉండగానే ప్రేమ్ అక్కడికి వస్తాడు ఏంట్రా అవి ఏం మాట్లాడుతున్నావు అని అంటారు నీకేం తెలీదు మామ్ ఇప్పుడు చీర ఇచ్చింది ఇప్పుడు అంకిత ఆ చీర కట్టుకుంటుంది మా ఆంటీ ఆ చీరని చీప్గా చూస్తుంది అది అవసరమా అని అంటారు చూడు నీలాగా మనం వచ్చేదారిని మర్చిపోతే ఎలా ప్రేమ్ నువ్వు పుట్టింది ఎవరి కడుపులో అమ్మ కడుపులో అమ్మనే చీప్గా మాట్లాడితే నువ్వు సమాధానం చెప్పాలి అంతేగాని వాళ్ళతో పాటు నువ్వు కూడా అమ్మని చీప్గా మాట్లాడతావేంటి అని అంటాడు చూడు ప్రేమ్ నీతో నేను మాట్లాడట్లేదు కానీ నువ్వు నా కోసం మాట్లాడితే అస్సలు ఊరుకోను నువ్వంటే ఏంటి అన్నది నువ్వు చూసుకో నా గురించి మాట్లాడదు అని అంటుంది తులసి చూడమ్మా నువ్వు నన్ను కొట్టు తిట్టు ఏదైనా చెయ్యి అంతేగాని నిన్ను చాలా తక్కువగా ఎవరైనా మాట్లాడితే ఆఖరికి ఆ దేవుడు మాట్లాడినా నేను తట్టుకోలేదమ్మా అని అంటాడు ప్రేమ్ అభివైపు చూస్తూ ఉంటుంది ప్రేమ్ వైపు కూడా తులసి చూస్తూ ఉంటుంది ఇంతలో అంకిత చీర కట్టుకొని తులసి ఇచ్చిన చీరని కట్టుకొని మెట్లు దిగుతూ ఉంటుంది అభి ఆ చీరను చూస్తాడు ఇటువైపు లాస్య నందు అంకిత వైపు చూస్తూ ఉంటారు ఇక లాస్య ఏమీ చేయలేక నందు నేను తెచ్చిన గిఫ్ట్ ని ఇప్పుడు ఇస్తాను ఖచ్చితంగా అంకిత నా వైపే ఉంటుంది చూడు నువ్వు ఎన్ని ట్రిక్కులు వేసినా తులసి నన్ను దాటలేవులే అని చెప్పి ఇక అంకిత చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని చెప్పి అంటుంది థ్యాంక్ యూ లాస్యా అని చెప్పి అంటూ ఉండగానే నందు అంటాడు అమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటారు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని చెప్పి ఇక తులసి దగ్గరికి వస్తుంది తులసిని ఆశీర్వదించమంటుంది అంకిత ఆంటీ మీరిచ్చిన ఈ చీరే నాకు కోట్లు విలువైన బహుమతి అనుకుంటాను ఈ చీర ఎలా ఉందంటీ అనగానే చాలా బాగుందమ్మా ఈ చీర నీకోసమే ఉందన్నట్టు ఉంది అని చెప్పి అనసూయమంటుంది ఇక లాస ఏమీ చేయలేక అంకిత ఈ పుట్టినరోజు ఇంత గ్రాండ్గా నీకు చేశాను ఇక నీకు ఒక మంచి ఫ్రై ఇస్తాను తర్వాత కేక్ కట్ చేయడమే అని ఉంటుంది సరే లాస్ అంటీ అని చెప్పి అంటూ ఉండగానే ఇక గోల్డ్ కాకుండా డైమండ్ రింగ్ని ప్రజెంటేషన్ ఇస్తుంది ఇక లాస్య అంకితకి ఓ చాలా బాగుంది లాస్య అని చెప్పి గాయత్రి అందరూ అంటూ ఉంటారు ఇక లాస్య తన చేతికి పెట్టి నందు ఇటువైపు రా మన ఇంటి పెద్ద కోడలు తన పుట్టినరోజు గ్రాండ్గా చేస్తున్నాం మనం మన అంకిత పక్కన ఉండకపోతే ఎలా అభి నువ్వుగుడరా అని చెప్పి ప్రేమగా కావాలనే నటిస్తూ పిలుస్తూ ఉంటుంది లాస్య ఇటువైపు శృతి అలాగే తులసి పరందమయ్య అనసియమ్మ దివ్య ఈ చివర మూలని చూస్తూ ఉంటారు కేక్ కట్ చేసి అబీకి తినిపించి అలాగే వాళ్ళ అమ్మ నాన్నకి తినిపిస్తుంది ఇటువైపు లాసిని పట్టించుకోకుండా ఇక తులసి దగ్గరికి వచ్చి ఇక కేక్ పెడుతుంది అంకిత అంకితకి వెంటనే ఇక కౌగిలించుకొని అంకిత ఇప్పటిదాకా ఉండమన్నావు ఇక వెళ్తాను అని అంటుంది చూడండి ఆంటీ ఇక్కడి దాకా వచ్చారు నేను మీ గురించి ఒక రెండు ముక్కలు మాట్లాడతాను అప్పటిదాకా ఉండి వెళ్ళిపోండి అని అంటుంది అంకిత వచ్చిన గెస్ట్లందరితో చెప్తూ ఉంటుంది అంకిత ఈవిడా మా అత్తగారు మా అమ్మకంటే నాకు ఎక్కువ ఎందుకంటే ఆంటీ నాకు తెలియని విషయాలెన్నో చెప్పారు ఆఖరికి నేను కష్టాల్లో ఉన్నా కూడా ఆ కష్టాలు తనవిగా బాగి భావించి నన్ను ఆ కష్టాలు దరిచేరినివ్వలేదు ఆఖరికి ఒక కొడుకు ఇష్టాన్ని కూడా తన ఇష్టంగా మార్చుకొని నాతో పాటు మా వారిని అంటే అభిని కూడా ఇల్లరికం పంపించారు అలాంటి మహాతలి మా అత్తగారు అని చెప్పి అంటుంది అంకిత ఈ రోజు ఈ పుట్టినరోజు ఇక్కడ లాస్యాంటీ చేపించారు కానీ లాస్యాంటీ ఇప్పుడు ఇలా చేయించారు అంటే నేను ఇక్కడి దాకా వచ్చాను అంటే కారణం మా తులసాంటి మా తులసాంటి నన్ను బాధపడనివ్వకుండా అలాగే అభి అభి కష్టాల్లో ఉంటే అభిని పోలీసుల చెర నుండి తన ప్రాణాలు అడ్డువేసి కాపాడింది ఈరోజు అభి ఇక్కడ ఉన్నాడు నేను ఇక్కడ సంతోషంగా పుట్టినరోజు చేసుకుంటున్నాను అంటే కారణం తులసాంటి తులసాంటి లేకుండా ఈ అంకిత లేదు చూడండి అంటే ఈ బహుమతి ఇచ్చారు మీరు నేను రమ్మనుగానే వచ్చారు చాలు అది చాలు వీళ్ళు ఎంతగా నన్ను ఇంత గ్రాండ్గా నా పుట్టినరోజు సెలబ్రేషన్ చేసినా వాళ్ళు చేసింది మీరు చేసింది అన్నది నాకు తెలుసా అండి చూడండి లాశ మీ మీరు నాపై ప్రేమ ఉండో లేకపోతే దేనివల్ల ఈ ఈ పుట్టినరోజు చేస్తున్నారో నాకు తెలీదు కానీ తులసాంటి ప్రేమగా వచ్చారు కానీ మీరు మాత్రం మోసంగా వచ్చారని నాకు అర్థమవుతుంది కానీ నేను ఆ విషయం ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నాను తులసాంటి ఈ పుట్టినరోజుకి మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలు అని చెప్పి అంటూ ఉండగానే అంకిత అని పిలుస్తుంది ఇక గాయత్రి చూడు మామ్ ఇంట్లో మీరు పుట్టినరోజు చేయొద్దు అన్నాను కానీ ఇక్కడికి తీసుకొచ్చి పుట్టినరోజు చేయించారు కానీ నా ఇష్టాన్ని కూడా అందరికీ తెలియజేయాలనుకున్నాను నా అత్తగారు పేదవారిని మీరు అవమానపరచాలనుకున్నాను కానీ పేద ధనిక కాదు మనసు ముఖ్యం ఎందుకంటే ఒకప్పుడు నువ్వు డబ్బు డబ్బు పెట్టి అభిని తీసుకురావాలని అనుకున్నావు కానీ ఆ డబ్బు దేనికి పనికి రాలేదు కానీ తులసంటి పోరాటంతోనే అభి ఇక్కడ ప్రాణాలతో ఉన్నాడు అభి ప్రాణాలతో ఉన్నాడు అంటే నేను ఇక్కడ ప్రాణాలతో ఉన్నాను అభి ఆ రోజు ఏదైనా అయిపోతే నేను ఈ రోజు ఇక్కడ పుట్టినరోజు చేసుకునేదాన్న అభి చనిపోయిన మరుక్షణమే నేను చనిపోయేదాన్ని అది నీకు గుర్తులేదు అంటే మా ఇద్దరు ఇలా ఉన్నందుకు తులసాంటి భిక్ష వల్లే మేమిద్దరం ఇక్కడ ఉన్నాము నా పుట్టినరోజు లాస్యా అంటే చేసిందన్న మీరు ఇక అభిని నన్ను ఇంటికి తీసుకు అనుకున్న దానికంటే ముందు జరిగిన విషయం మీకు గుర్తుంది కదా అభిని ప్రాణాలతో కాపాడినా తులసాంటి వల్లే ఇప్పుడు మేము ఇలా నిలబడ్డాము అదే అదే నేను అన్నది చూడు తులసాంటి మీకు ఎప్పటికీ ఎప్పటికీ తులసాంటి మీరు ఒకటి కాదు తులసాంటి ఎప్పుడు నా మనసులో నిండిపోతూ ఉంటుంది అది చాలు అని చెప్పి ఇక అంకిత అందరి ముందు లాస్య నందు ఇటువైపు

తీసేసి ఇక తులసి గురించి గొప్పగా మాట్లాడుతుంది ఇక తులసి ఒక్కసారిగా అంకిత వైపు చూస్తుంది అంకితని కన్నీళ్లతో ఇక కౌగిలించుకుంటుంది చూడమ్మా కన్న కొడుకులు కూడా ఈ రోజుల్లో మారిపోయారు కానీ కోడలిగా నేనంటే నీకు అర్థమైంది కానీ నన్నకి దూరం అవ్వద్దు ఎందుకంటే మీ మంచి కోసమే అమ్మ నాన్న పోరాటం చేస్తారు అని చెప్పి తులసి అలాగే పరందమ్మయ్య అనసూయమ్మ చాలా గర్వంగా అంకితతో చెప్తూ అక్కడి నుండి వెళ్లిపోతారు ఇటువైపు లాస్యానందు ఏమీ చేయలేక ఇక రగిలిపోతూ ఉంటారు చూడు అభి పుట్టినరోజు అయిపోయింది ఇంటికి వెళ్దామా అని అంటుంది అంకిత లాసికి కోపం వస్తూ ఉంటుంది అమ్మా అంకిత పుట్టినరోజు అయ్యింది కానీ లాస్య గురించి నువ్వు ఎందుకు తక్కువగా మాట్లాడుతున్నావు మీరంటే మాకు ఎప్పుడు ఇష్టమే మీకోసం నందు పోరాటం చేయాలన్నా ఆ తులసి ఎప్పుడూ తను ముందడిగి వేస్తూ మమ్మల్ని నీ నుండి చెడ్డగా అనుకుంది నువ్వు ఇప్పుడు నేను నీ కోసం ఏదో ఆశించానని కాదు నీపై ప్రేమ ఉండే ఈ బర్త్డే చేశాను అని అంటుంది లాస్య లాస్యాంటీ చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ లాస్యాంటీ ఎందుకంటే మీరే చాలా ఇబ్బందుల్లో ఉన్నారని నాకు తెలుసు ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి ఈ ఖర్చు అవసరమా చెప్పండి ఇదిగోండి మీరు ఇచ్చిన ఈ గిఫ్ట్ కూడా మీకే అవసరమని అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంకిత ఇక అందరూ వచ్చిన గెస్టులు వెళ్ళిపోతారు ఇటువైపు గాయత్రి అలాగే వాళ్ళ ఆయన ఇద్దరు సారీ లాస్య అసలు అంకితకి ఈ పుట్టినరోజు అంటేనే ఇష్టం లేదు కానీ నువ్వు చేసావని తీసుకొచ్చాను అయిపోయింది ఏదో అయిపోయింది వెళ్తాము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు లాస్య నందు మాత్రమే మిగిలిపోతారు ఇక నందు లాస్య వైపు చూస్తూ ఉంటారు లాస్య మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఎండవుతుంది రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్